అవకాశం ఉన్నంత మేరకు తోటి వారికి సహాయం చేయడమే లక్ష్యంగా జై భీమ్ మాల మహానాడు పని చేస్తుందని జై భీమ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తంతడి కిరణ్ అన్నారు. నిరంతరం దళిత గిరిజనులు మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ రెడ్డి కులాలు మతాల మధ్య సమస్యలు రెచ్చగొడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా తుని జ్యోతినగర్ కాలనీలో జై భీమ్ మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అవిడిదేవి సునీత పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకు కుష్టిరోగి వ్యాధిగ్రస్తులకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోడపాటి కాంతం, పేయాల సూర్యారావు, శ్రీను, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. పుణె లప్పర్సీ కాలనీలో మరి మా సంఘ సభ్యురాలు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అయిన అవిడి దేవి సునీత గారు పుట్టినరోజు వేడుకలు ఈ యొక్క నిరుపేదలు, వికలాంగులు, లెప్పర్సీ వాళ్ళు సమక్షంలో జరుపుకోవడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అయితే ఆవిడికి మా సంఘం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం చాలా సంతోషం. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దళితుల పట్ల అనేక చోట్ల, రాష్ట్రమని కాదు కానీ దేశంలో అనేక చోట్ల ఎందుకు దళితుల్ని టార్గెట్ చేస్తున్నారో మరి ఆ దొండకలకైనా తెలియాలా, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలకైనా తెలియాలా. ఎందుకంటే మరి ఈరోజు వాళ్ళు పరిపాలించే పాలన కానీ, వాళ్ళు నడిచే విధానం కానీ, వాళ్ళకు ఉండే సెక్యూరిటీ కానీ, రక్షణ కానీ అంతా రాజ్యాంగం యొక్క పరిధిలో నడుస్తుంది. మరి రాజ్యాంగం యొక్క పరిధిలో నడిచినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి అధికారికి ఉంది. కానీ రాజకీయంగా ఉన్న అధికారులు రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేస్తున్నారే తప్ప పేద ప్రజలకు కానీ, దళితులకు కానీ, నిరుపేదలకు కానీ ఎక్కడ మరి సంక్షేమ పథకాల్లో ఏదో మెరుపు చూపిస్తున్నారే తప్ప రక్షణలో మాత్రం లేదని మేము ఖండాముఖంగా చెప్పగలం. ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో చూడండి, ఉత్తర పరుసుల సంఘటన చూడండి, ఈరోజు రాజుల్లో సంఘటన చూడండి, మొన్నటికి మొన్న జరిగిన సంఘటన చూడండి. ఏటి మానభంగాలు, ఏటి అచ్చిరేటి విగ్రహాల మీద దాడులేటి. మీకు సిగ్గుంటే అంబేద్కర్ విగ్రహాల మీద దాడి చేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మాకు వద్దు అని మీరు చెప్పగలరా? అంబేద్కర్ హక్కులు మాకు వద్దు అని మీరు చెప్పగలరా? రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్ని మేము తిరస్కరించామని చెప్పగలరా? మరి పాలకులు కూడా కఠినంగా వ్యవహరించాలి. తూచు ఏదో తూతు మంత్రంగా వ్యవహరిస్తే ఇంకొకడు అదే పని చేస్తున్నాడు. ఆడపిల్లల మీద దాడి, అధికారుల మీద దాడి, న్యాయ వ్యవస్థలో ఉన్న నాయకుల మీద, న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయ చైర్మన్ల మీద, న్యాయవాదుల మీద దాడి. ఏటి ఈ రక్షణ ఎక్కడ పోతుంది? మరి ఈరోజు అనేక చోట్ల మా నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు. మా సోదరులు ఉద్యమాలు చేయడానికి మాకు సరదా కాదండి. సమస్యల మీద సమస్యలు లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని మా యొక్క నాయకులు కానీ, మా సంఘాలు కానీ దాడులు చేస్తూ ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు, కంప్లైంట్ ఇవ్వకపోయినా సుమోటోగా కేసులు తీసుకుంటారు. సరే తీసుకోండి, రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని మీరు కాపాడుతున్నారు, సంతోషం. మరి ఈరోజు పంచ ప్రభాకర్ రావు మరి అతని రాజ్యాంగంలో ఉన్న హక్కులకి అతను రాడా? రాజకీయ తత్తులుగా అతను వ్యవహరిస్తూ ఒక కులాన్ని, మాల కులాన్ని కిందపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఈ ప్రభుత్వం గుర్తించాలి. మరి మా మీద సిఐడి వాళ్ళు లేకపోతే రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా మీద కేసులు కడతారు. మరి అతని మీద కేసులు సుమోటోగా ఎందుకు కట్టరు? సుమోటోగా ఎందుకు కేసులు కట్టరు అంటే మేము కంప్లైంట్లు ఇవ్వాలా? మా మీద కంప్లైంట్లు ఇవ్వకపోయినా సుమోటోగా కేసులు ఫైల్ చేస్తారు. మరి పంచ ప్రభాకర్ రావు అన్ని దుర్భాషలాడి ఒక జాతిని కింద పరుస్తుంటే ఎందుకు మీరు అతని మీద కేసులు కట్టరు? మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, దళితుల పార్టీ మా జెండాలో, మా జెండాలో నీలి రంగు ఉంది, దళితుల అభ్యున్నతకే మా జెండా అన్నారు కాబట్టి మరి యొక్క పంచి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసి కేసులు కట్టి మీ ప్రభుత్వం దళితుల కోసమే ఉన్నది, దళితుల సంరక్షణలో ఉన్నదని మీరు నిరూపించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ జైబీలు తెలియజేస్తున్నాం.